గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రానున్న వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శనివారం రోజున కలెక్టర్ సముదాయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తులో జాగ్రత్తలు చేపట్టాలని సందర్భంగా అన్నారు. రానున్న వర్షాకాల సీజన్లో జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ పట్టణాలతో పాటు గ్రామాలలో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శనివారం రోజున ఐడిఓసిలోని మినీ మీటింగ్ హాల్లో వర్షాకాల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పలువురు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో కురిసిన భారీ వర్షాలతో పలు కాలనీలు ముంపు గురైన దృష్ట్యా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణలతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కీమియా నాయక్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఆర్ఎండ్బి కిషన్ రావు, ఇరిగేషన్ అమరేందర్తో పాటు వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, డిపిఓ రవీందర్ రెడ్డి, కమిషనర్లు సమయ్య, శ్యామ్ సుందర్ రావు తదితరులు ఉన్నారు.